ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు సైతం ఒక ప్రశ్నార్థకంగా మారింది వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడ్డారు అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది దానికి రకరకాల కారణాలు కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి రావడం కానివ్వండి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు లేదంటే కొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అది వైసీపీలో కానివ్వండి భారతీయ జనతా పార్టీలో కానివ్వండి తెలుగుదేశం పార్టీకి అయితే గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది అందుకు తగినట్లు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తెలుగు తమిళ్లో కొంతమంది కొన్ని అనుమానాలు అయితే మొదలయ్యాయి పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న వేసుకుంటున్నారు అనేది ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్న అచ్చెన్నాయుడు గారు సైతం గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉం ఉండిపోవడం తాజాగా వేసిన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి లేదంటే కొంతమంది సమన్వయకర్తలను నియమించిన విషయంలో కానివ్వండి కొత్త వివాదాలు చుట్టుముట్టాయి తెలుగుదేశం పార్టీని అనేది అయితే ఇదంతా ఒక వ్యక్తి అయితే పార్టీకి ఒక కీలక నాయకుడిగా మారాల్సిన నారా లోకేష్ గారు ఎందుకు కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు అనేది ఎందుకంటే పార్టీ యాక్టివ్గా ఉండాలంటే కీలక నేతలు లేదంటే పార్టీలో సీనియర్లు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి ఏదో ఒక యాజిటేషన్ చేస్తూ ఉండాలి ఏదో విషయంలో పార్టీ కేడర్లో ఒక ఉత్తేజాన్ని ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావాల్సిన బాధ్యత అయితే వాళ్ళ భుజాల మీద వేసుకోవాలి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా యాక్టివ్గా కనిపిస్తున్న గత కొద్ది రోజులుగా నారా లోకేష్ గారు ఎందుకు దూరంగా ఉన్నారు అనేది ఎందుకంటే అచ్చెన్నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా వద్దు అని చెప్పి నారా లోకేష్ గారే అడ్డుకున్నారు అనే ఆరోపణ వినిపించిన తర్వాత ఆయన కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు అనేది అంటే పార్టీలో పార్టీ పరంగా చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏమన్నా నారా లోకేష్ గారికి నచ్చకే దూరంగా ఉంటున్నారా లేదంటే పార్టీని నడిపించే అంత క్యాపబిలిటీ నారా లోకేష్ గారికి లేదు అని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అవి నిజమయ్యేలాగే ఆయన దూరంగా ఉండడానికి కారణమా అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్న అంశం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మొన్న మధ్య ఆయన పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు సైకిల్ యాత్రకు సిద్ధం అవుతున్నారు అనే వాదనలు కూడా వినిపించాయి కీలక ప్రకటనలు అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు కానీ కొన్ని లీక్లు అయితే బయటకు వచ్చినాయి అవి వాస్తవం అవాస్తవం అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా రాజకీయ నాయకులు కీలక రాజకీయ నాయకులు గుడ్ బై చెప్పే ఆలోచనలో పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకొని పార్టీని నడిపించాల్సిన ఒక కీలక సమయంలో ఎందుకు నారా లోకేష్ గారు పార్టీకి దూరం అవుతున్నారు అనే ఆలోచన అయితే తెలుగు తమ్ముళ్ళలో మొదలవుతుందంట దీనికి సంబంధించి ఎందుకంటే ఎక్కువగా ఆయన హైదరాబాద్కే పరిమితం అయిపోవడం ఓకే కరోనా నేపథ్యంలో వెళ్ళిపోయారని అనుకోవచ్చు చంద్రబాబు గారు అంటే ఓకే వైసరీత్యా ఆయన బయట తిరగకూడదు కాబట్టి దూరంగా అనుకోవచ్చు కానీ నారా లోకేష్ గారు కొన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని రావచ్చు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు బయట ప్రజల్లో తిరుగుతున్నారు అందరినీ కలుస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి కానీ లోకేష్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు లోకేష్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు పార్టీ బాధ్యతలు అయినా తీసుకోలేకపోతున్నారా తీసుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది అంటున్నారు ఎందుకంటే ఆ నారా లోకేష్ గారు బయటకు వచ్చి యాక్టివ్గా తిరిగితేనే తెలుగు తమ్ముళ్ళు కాస్తంత ఉత్సాహం వస్తుంది ఏదో విషయంలో బయటికి రావాలి అనేది అయితే తెలుగు తమ్ముళ్ళలో ఒక చర్చ అయితే నడుస్తుందంట దీనికి సంబంధించి మరి ఏమైనా క్లారిటీ వస్తుందా ఏంటి అనేది వేచి చూడాలి అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి